మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు అందాల తార కృతి సనన్. అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న కృతి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే కృతి నటించిన మీమీ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. డబ్బు కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనే అవివాహిత పాత్రలో కృతి అద్భుత నటనను కనబరిచారు. మిమీలో కృతి నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. తాజాగా ప్రకటించిన ఐఫా 2022లో కృతి సనన్ ఈ సినిమా గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తొలి ఐఫా అవార్డు అందుకున్న నేపథ్యంలో కృతి సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. మిమీ సినిమా నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు జ్యూరీ సభ్యులను కూడా గెలవటం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కృతి నటిస్తున్న చిత్రం ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ ప్రభాస్తో నటిస్తున్న సినిమా తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.